ఆర్డర్ చేసి పెడతాను. ఓకేలేండి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. అదే ఇప్పుడు ఇలాంటి సీరియస్ రోల్స్ ఏనా, లేకపోతే మళ్ళీ మా అల్లరి నరేష్ గారిని ఏమైనా మీరు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా మాకు? హా, డెఫినెట్ గా నెక్స్ట్ సినిమా మళ్ళీ కామెడీ సినిమా చేయాలి. అవునా? యా. హే, సో పర్వాలేదు నాకు. అంటే మహర్షి, దాని తర్వాత బాడీ, అదే దాచాం. సో అచ్చా తర్వాత చెప్తాం, ఒక ఇన్వెస్టిగేషన్ మీద అతను కిడ్నాప్ చేస్తాం. సో ఏదో అడుగుతున్నారు, మర్చిపోయారు. అల్లరి సినిమా మళ్ళీ చేస్తారా? యా, అంటే డెఫినెట్గా, ఎందుకంటే మొన్న మహర్షి, దాని తర్వాత మొన్న నాంది, దాని తర్వాత మారేడుమల్లి, ఇప్పుడు ఉగ్రం, అన్ని వరుసగా సీరియస్ సినిమాలు అవుతున్నాయి. సో ఐ జస్ట్ వాంట్ డూ మై కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ విత్ ఇట్స్ అ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అండి నెక్స్ట్ సినిమా. ఓకే, అంటే మీది లైఫ్ లో కొన్ని ఫేజెస్ అండి, అలాగా ఒక ఫేజ్ అంతా కామెడీ ఫేజ్. అలానే కాదు, ఐ జస్ట్ వాంట్ బ్యాలెన్స్ అండి. అసలు యాక్టర్ గా వరుసగా మనం ఒక కామెడీ సినిమాలు చేస్తుంటే ఎంతసేపు ఇదే కామెడీ చేస్తావు, సీరియస్ గా చేయవని అడుగుతారు మీరు. సీరియస్ గా చేస్తే ఏంటి మళ్ళీ కొత్తగా కామెడీ చేయవని అడుగుతారు మీరు. ఏం చేయమంటారు చెప్పండి మమ్మల్ని? ఏదో ఒకటి చేయండి, కానీ నన్ను కూడా ఏదో ఒకటి చేయరా మీరు? చేద్దాం అండి.